వీడేవుడు నాకనే ముందు వచ్చాడు. నిన్ను దగ్గర అదిరింది కదా తమ్ముడు. దొండ పండ్లని పెదాన్ని చూస్తుంటే నీకు సూపర్ అన్నా తమ్ముడు. ఏంటి నా మనసులో మాటలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఏముంది తమ్ముడు దగ్గర అవును ఎల్లి వాటేసుకెళ్ళనుందా? నిజంగా ఎల్లి బుగ్గలు కూరికేయాలనుందా? నిజంగా ఎల్లి నడుం గట్టిగా పట్టుకోవాలనుందా? బాగుందా? బాగుందా? పొట్టి ఎంత కాలం నుంచి నేను ట్రై చేస్తుంటే మధ్యలో నువ్వు వచ్చి దగ్గర నాతోనే పోటీ, నువ్వు నాతోనే పోటీలో నువ్వు ఎవరనుకున్న అమ్మాయి నా చేతిలో నీ చావు రాసింది రా. ఏంటిది వస్తున్నా బాబు ఏం జరుగుతుంది? కత్తి ఆశీర్వాద గారు అంటే ఎవరు అనుకున్నావురా? నేనేగా వీడికి చెప్తాను సార్. కత్తి ఆశీర్వాద గారు అంటే ఎవరు అనుకున్నావురా? ఇన్నాళ్ళు అమెరికాలో ఎంతో కష్టపడి మన ఇండియా మీద అమ్మాని కొద్ది ఇక్కడికి వచ్చి తన శాశ్వతని హాయిగా గడపాలనుకుంటే అలాంటి మహానుభావుడు కూతురికి ఎదురు పెట్టాల్సి తాజోట్లా అయినా నా కొంపలో మీ గోలంటే అయ్యా నాకు అర్థం కాదు. మీ ప్రాబ్లం ఏంటి? అసలు ఏం జరిగింది? వీడి మీ అమ్మాయికి లైన్ వేస్తుంటే హీరోలో పట్టుకుని కొడుతున్నాను నేను. లేదు సార్, లేదు సార్, నీ టాయిలెట్ బోర్డు చూసి టాయిలెట్ బోర్డు కాదు టాయిలెట్ బోర్డు. ఎంత జరిగింది? What's happening daddy? I'll tell you, I'll tell you what happened darling. This guy killing you heroine. A hero. What happened? Hello, hello. ఏమిటి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి సడన్ గా ఏదో ఫెమికల్ యాడ్ లాగా? బిట్రా హ్యాప్ పార్ట్ బిట్రా ముందు బిట్రా బిట్రా కమ్ హియర్ స్టూపిడ్. అమ్మాయి ఇంత తిట్టడు మీ అమ్మాయి ఇంతకంటే ఏం కావాల? రూమ్ కావాల. అవును సార్. నువ్వు సాఫ్ట్వేర్ రా? కాదు సార్. హార్డ్వేర్ రా? అదే కాదు సార్. మరి ఏ వేరు గాని వాడి నీకు రూమ్ ఎందుకు రా? రూమ్ ఎందుకు రా? ఓ బైట్ గో. ఓ ఇడియట్. చాచి అర్జెంట్ గా బోర్డు పీకాయి. బోర్డు పీకేస్తాం గాని నువ్వేంట్రా 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు యాక్షన్ చేస్తున్నావు? అంత ఎక్స్ట్రా అవసరం మీకు అలాగే ఉండదండి. నేను కష్టపడి మీకోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకొస్తుంటాను. సాఫ్ట్వేర్ అసెంచువల్లో జాబ్ చేస్తున్నాడు. నెలకి 50,000 శాలరీ. నిజమేనా సార్? అబద్ధాలు నేనేది కడతాను సార్ మీతోటి. ఇదిగో ఏమన్నా తేడా వస్తే మా ఇంటి పేరు తెలుసా? తెలుసు సార్. సుత్తి సరే మేడం నాకు చిన్న డౌట్. ఏంటది? మీకు సాఫ్ట్వేర్ అంటే ఎందుకు సార్ అంత పిచ్చి? అది చేతన్ సాఫ్ట్వేర్, మా పెద్ద కుట్టి సాఫ్ట్వేర్, మా మోను సాఫ్ట్వేర్, మా చిన్న కుట్టి సాఫ్ట్వేర్. అందుకే ఎల్లారో సాఫ్ట్వేర్. మీ కావ ఎల్లరు కూడా సాఫ్ట్వేరేనా? మా ఫ్యామిలీ మేటర్స్ నీకెందుకు రా? ఊరుకోండి సార్, నేను మీ ఫ్యామిలీ. నాకు ఒకటే ఫ్యామిలీ, ఓన్లీ సింగిల్. సార్ వెళ్ళారు కానీ నన్ను తీసుకొస్తాను సార్. వీడు పాలిటిక్స్ లో ఉంటే బెటర్. ఏ అబద్ధాలు బాగా చెబుతున్నాడు. ఈ పెయింటింగ్స్ అంతా మీరే వేశారా? అవును నేనే వేశాను. మరి ఈ సాఫ్ట్వేర్ జాబ్, ఒకవైపు పెయింటింగ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్? నేను పెయింటర్ అండి, పెయింటింగ్స్ వేస్తాను. మరి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్? నాకు ఇది తప్ప ఇంకేం రాదు. ఎక్కడికి రమ్మంది నా వాల్గా? ఊరు చివరి నిన్న పాత బంగ్లాకి రమ్మందా? ఊరు నానే ఇక్కడికి వస్తానంది. ఇక్కడికి
ఎలాగా మై డార్లింగ్ ఇస్ కమింగ్ ఐ నో నా పథకం పారింది ఇంకే చెప్పదు తను ఇక్కడికి వస్తుంది మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నానుకో తను సిగ్గుపడి ఇక్కడ రావడం మానేస్తుంది నువ్వు నామి మీరు రూమ్ లో కలపండి ఇంకేం మాట్లాడదు రాకుంటుంది నువ్వా వాట్ ఎ సర్ప్రైజ్ నువ్వు వస్తావు నాకు అస్సలు తెలియదు తెలుసా నీ రాకతో నా జన్మ ధన్యం అయిపోయింది మా ఇల్లు పావనం అయిపోయింది ఇది లవ్తో చూస్తున్నట్టు లేదు కోవతో చూస్తున్నట్టు ఉంది యు నో వాట్ హ్యాపెన్ ఇది చెప్పు I will kill you, idiot. ఎవరు చూడలేదు కాలు తీరా బాబు ఏం జరిగింది ఏం జరుగుతుంది రాత్రి కలుద్దాం రమ్మంది రాను పడుంది అనేసరికి బాధపడి వెళ్ళిపోతుంది బాబు మరి ఏదో సౌండ్ వచ్చింది సౌండా ఏమి లేదా అవును ఇందాక చెప్పబోతున్నావు ఏంటి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నాకు 50,000 జీతం అని అబద్ధం చెప్పి పెట్టించాల్సిన అవసరం ఏంటి కదా నానా ఇది గ్రేటర్ హైదరాబాద్ రన్నా నేను బొమ్మలేస్తాను లవ్ లెటర్స్ రాస్తానంటే ఇల్లు అద్దెకెవరు సరికదా చుట్టుపక్కల కూడా రానేరు అయినా నీకు రూమ్ చూడండి ఎంత కష్టపడ్డానో తెలుసా ఎన్ని స్కెచ్లు వేసానో తెలుసా సరే సరే కానీ నన్ను రేపు ఇల్లు ఖాళీ చేయిస్తే ఇక్కడే వచ్చి ఉంటాను అది చెప్పడానికే వచ్చాను జాగ్రత్త నా మ్యాటర్ సెటిల్ అవ్వకుండా నేను నిన్ను ఇల్లు ఎలా ఖాళీ చేస్తానుకున్నానా నీ రూమ్ కి నా ప్రాణం వడ్డేస్తాను కావాలంటే వీడి మీద ఒట్టు ఏంటి నువ్వు ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా ఉద్యోగం వచ్చింది కదా వేర్స్ మై స్వీట్ గాడిద గుడ్డు నీకు కొంచెం ఎక్కువ అవుతుంది నేను ఇంత టెన్షన్ లో ఉన్నానో తెలుసా ఓ పక్క మీ నాన్నగారు మరో పక్క పేటరాజు గారు ఏంటేంటి మీ పెళ్ళి ఎక్కడ పార చేస్తానని ఆ పేటరాజు గారు భయం అవమానం పొందినప్పుడల్లా మనసు విలవిలలాడిపోతుంది కానీ అందులోంచి పుట్టే కసి పట్టుదల ఒక్కోసారి అద్భుతాలు సృష్టిస్తుంది కదా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది డాడీతో మాట్లాడేస్తాను డాడీనా డాడీతో ఎందుకు ఎందుకా ఎందుకంటే ఈ మమ్మీకి వేరే పనే లేదు మంచి మూడ్ లో ఉన్నట్టున్నా యూఆర్ రియల్లీ రొమాంటిక్ అది సరే కానీ అసలు ఓల్గా అంటే అర్థం ఏంటి నీకు తెలియదు కదా ఓల్గా అనేది ఒక రష్యన్ యువతి పేరు
మా డాడీ నాకు ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఒక విషయం మాత్రం తెలుసు, పికాసో వంటి నిన్ను దేవుడు నా దగ్గరికి పంపించాడు. ఎందుకో తెలుసా? పికాసో భార్య పేరు కూడా ఓల్గానే కాబట్టి. అవును, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ టైంలో నా రూమ్కి రావద్దని. మీ వాళ్ళు చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. ఏమనుకుంటారు మన గురించి? ఏవి అనుకోరులే. ఏ ప్లీజ్. వాళ్ళు బయటికి వెళ్ళారు, రావడానికి 2 గంటలు పడుతుంది. ఈ లోపు నాకు ఒక పెయింటింగ్ వేసివ్వు. చూడు, నాకు ఈ పెయింటింగ్ వేయడానికి ఇంకా 2 డేస్ పడుతుంది. నేను ఇంకేం చేయలేను. ప్లీజ్ నువ్వు వెళ్ళు. గో. లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళను. ఇప్పుడు నువ్వు నాకు పెయింటింగ్ వేసేస్తే తప్ప నేను ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. సరే, అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి? ఎనీథింగ్. ఎనీథింగ్? దీని మీద. మరి దేని మీద? ఇంతకు మించి ఇంకెలా చెప్పాలి సూర్య? నో నో ప్లీజ్ ప్లీజ్ నో ప్లీజ్ నో సూర్య నో సూర్య ప్లీజ్ ప్లీజ్ గో ప్లీజ్ ప్లీజ్ గో. వై వై సూర్య, నా మనసులో ఉన్న మాట ఇంక నీకు నేను ఎలా చెప్పాలి సూర్య? హౌ డు యు బిహేవ్ లైక్ దిస్ సూర్య? అర్థం చేసుకో, నేను ఉండలేను. నన్ను అర్థం చేసుకో సూర్య, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నా బతికేంటో నాకే తెలియట్లేదు, దయచేసి వెళ్ళిపో.